వివేకానంద రెడ్డి ఎలాంటి వ్యక్తిత్వం అంటే రాత్రిలో ఒంగిలో చూసాం. ఎవరి పని మీద వచ్చినా ఎంఆర్ ఆఫీస్ పనున్నా లాంటి పోలీసుకొని ఎంఆర్ ఆఫీస్కి అన్న పోలీస్ స్టేషన్ పని వచ్చినా అంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలి. కథ తీరా గుజారేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. చిత్రమైన విషయం అంటే అలాంటి వివేకానంద రెడ్డి మర్డర్ చేసినటువంటి ఫ్యామిలీ అనుక వాళ్ళు అధికార పులిగన్న ప్రజలు అలాంటి పక్క బానిసలంటే ఆంధ్ర రాష్ట్రంలో పులిగన్న ప్రజలు వాళ్ళకన్నా బానిస మనస్తత్వం వాళ్ళంత అమూల్యమైన మనస్తత్వం. ఎవరు అధికారం వస్తారనుకుంటే ఎవరికి అవసరం అంటే వాళ్ళకి వ్యక్తిత్వం లేని కుటుంబాలు మా పులిగన్న కుటుంబాలు పులిగందలో ఉన్న ప్రజలకి వ్యక్తిత్వమే లేదు. నిజంగా వ్యక్తిత్వం వారైతే అన్ని సార్లు ఉపయోగపెట్టుకునే వ్యక్తి చచ్చిపోతే వడమాయి అవినాష్ రెడ్డి వడమాయి భాస్కర్ రెడ్డి ఎవరు జగనం అర్థం తిరుగుతారు ఏంది అని. ఏ మాత్రం వ్యక్తిత్వం క్యారెక్టర్ లేని వ్యక్తి ఎవరైనా అంటే పులివెంద వ్యక్తులు ఖచ్చితంగా పులివెంద క్యారెక్టర్ లెస్ ఫెలోస్. నిజంగా చెప్పాలండి ఇంతకన్నా పిరికి వ్యక్తులు ప్రపంచమంటారా. నాకు నమ్మకం తెలుసా మంచిగా డబ్బు సంపాదిస్తే ఒక 100 మంది నాకు అనుకుంటే పులివెందలు రాలగొట్టుకుంటూ పోయి పులివెందలు అంత పులిపోయేవాడు అంటే పులివెంద పులిపెట్టుకుంటారు అసలు పులివెందలు పులి పిలివాడి. నా దగ్గర ఒక 400 కోట్లు ఉంటే ఒక 200 రూపాయలు క్యాడ్ ఉంటే పులివెందలు బాగుంటూ పోయి పులివెందలు ఎమ్మెల్యే గెలుస్తా. అంత పిలికి సన్యాసులు పనికి బాగాలేదు అప్పుడు పోయిన వ్యక్తులు లేని వ్యక్తులు పులివెందలు అంటారు. గ్రాట్యూట్యూడ్ అంటే కృతజ్ఞత భావం లేని వ్యక్తులు. ఇప్పుడు నేను 2 పైసలు వాడుకున్నా ఒక పని మీద అయ్యాయా నువ్వు చచ్చిపోయావు నేను వెనక రావాలా లేదా కనీసం సానుభూతి ఉండాలా. ఎన్నాను మంది పోతే వెనకబడి పడి చెప్తారు జనం వాళ్ళు. నిన్న బీటెక్ రావు గారు కూడా చెప్పారు కదా మా చిన్న వయసు వాళ్ళు చంపితే నేను ఆయన వాళ్ళ మీద పగ తీసుకోవడానికి అసలు రాజకీయంగా ఎందుకు ఎదుర్కొన్నాను ఈరోజు రాష్ట్రంలో ఒక నాయకుడిగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ అని చెప్తే ఎందుకు రియాక్ట్ కాలేకున్నాడు అని. అవును వాళ్ళ బాబాయ్ నీటి చెప్పాడు వాళ్ళ బాబాయ్ నీటి చెప్పాడు తప్పే ఉంది. నీకు ఒకటే చూస్తున్నాను నేను ఇప్పుడు చాలా ఖచ్చితంగా సమానం వివేక రవి గారి వాళ్ళ బాబాయిని వైసీపీ వాళ్ళు చంపారు 2006లో. వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి నేను హత్యలు చేయకుండా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీగా అయ్యి రాష్ట్రంలో నాయకుడిగా ఎదగాలని వాళ్ళ మీద అలా కక్ష తీర్చుకోవాలని రాజకీయాలేకుండా. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ బాబాయిని చంపితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు యాక్షన్ తీసుకోలేకున్నాడు. కనీసం తన హత్యలు అంటే చేయకుండా శిక్ష పడాలి. జగన్ పిల్లనే కదా అర్థం చేసుకో అక్కడ ఏం జరిగిందని మొత్తం మీద ఏంటంటే పులిగంద పులులు అన్న బాబు క్యారెక్టర్ లేని వ్యక్తులు పులిగంద ప్రజలు క్యారెక్టర్ గా పులిగంద వ్యక్తులు యాటిట్యూడ్ లేని వ్యక్తులు పులిగంద వ్యక్తులు అమ్ముడుపోయే వ్యక్తులు వాళ్ళు పులిగంద చూసుకోవాలంటే చెప్పలు చూసుకోవాలి. 400 కోట్లు నా దగ్గర ఉంటాయి 100 కోట్లు 100 మంది నా దగ్గర ఉంటే పులిగంద ఎమ్మెల్యే ఉంటా రాబోయే రోజు నేనే ఎమ్మెల్యే అంత చెత్త నియోజకవర్గం వచ్చాము. ఏమాత్రం వ్యక్తిత్వం లేని చాము అప్పుడు పోయేసాము. ఎవరి అధికారం ఉంటే వాడి భాషలు చేసుకునేసాము. నీకంతా జగన్మోహన్ రెడ్డి సీఎం గారు మన అవసరం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెనక పరిగెత్తించాము అది. అతని వ్యక్తిత్వం లేని నపుంసకం చేద్దాం వాళ్ళ గురించి మాట్లాడి పులివెందల గురించి వాళ్ళు వాళ్ళు ఎవరు కాబట్టి అదే మా గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఆ విధంగా నాకు మాకు ఎవరైనా ఉపయోగపడితే మా కుటుంబాలకు ఉపయోగపడితే వాడు చచ్చిపోతే అవతల వాడు ఎవడైనా సరే తమ్ముడు అయితే అన్నం అయితే ఏం చేస్తారో అడ్డం తిరుగుతాం మేము అడ్డం తిరుగుతాం. నువ్వు అడ్డం తిరగడం వ్యక్తిత్వం లేని వ్యక్తులే కదా ఖచ్చితంగా వ్యక్తిత్వం లేని వ్యక్తులు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలంటే నువ్వు నేను చెప్పేది ఏం లేదమ్మా చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే ఒక విజన్ లీడరు ఒక నాయకత్వం మంచి అడ్మినిస్ట్రేటర్ ఏమి చేయగల వాళ్ళు ఓ 10 ఏళ్ల పాటు ఆయన అధికారం ఇచ్చిపెట్టి కాదు ఆయన చూసుకుంటారని ఎలా డెవలప్ చేయాలి
ఫ్యాక్షన్స్ ఎలా చూసేయాలి, గౌడీజాన్ని ఎలా చూసేయాలి, శాంతి భద్రత ఎలా కాపాడుకోవాలి, ఇండస్ట్రీస్ని ఎలా తేవాలి, రాయితీలు ఎలా ఇవ్వాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలా ఇచ్చుకోవాలి, అదే పరిశ్రమలోకి వెళ్ళినట్లా చంద్రబాబు నాయుడికి 40 ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఖచ్చితంగా అద్భుతంగా పరిపాలించడం గొప్ప అడ్మినిస్ట్రేషన్, నో డౌట్. అందువల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెగ ఆలోచించి చించేసి ఆలోచించి మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని పెద్ద ఆలోచించాలి కదా. సింపుల్ గా పోయి 5-10 చంద్రబాబు నాయుడు ఓటేసారు, 10 లక్షల కోట్లు తీసుకున్నారు, 5 లక్షల కోట్లు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ గురించి కుప్పలు ఉంటాయి. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పులు కదా, నీటి ఒప్పి కట్టడానికి ఎంత హీనం చేసుకున్నా ఒప్పీలు కట్టడానికి 80,000 కోట్లు సంవత్సరానికి, 80,000 కోట్లు. ఒక ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికి ఎంత హీనం చేసుకున్నా 30,000 కోట్లు, అక్కడే 110,000 కోట్లు ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇవ్వడానికి మినిమం 80,000 శాలరీ అవుతుంది. అంటే అప్పుడు మొత్తం మీద ఎంత అవుతుంది? 1,90,000 కోట్లు అవుతుంది. ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ నిజాం లెక్క ఎంత అవుతుంది? 1,80,000 కోట్లు నుంచి కదా, 1,80,000 కోట్లు నుంచి. అసలు నేను అదే చూస్తుంది, ఆంధ్ర రాష్ట్రం దాడి చెప్తుంది రాష్ట్రం కఠినంగా వెళ్ళాల్సింది. వచ్చే ముఖ్యమంత్రులు కఠినంగా వెళ్ళకుండా మీకు ఆంధ్ర రాష్ట్ర జనం ఇంకా మనం ఎట్ట బతుకుతాం అంటే మళ్ళా చూస్తాం ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ అప్పులు చూస్తాం, ఇప్పుడు చూస్తున్నా మేధావులు అయిన వాళ్ళు అవ్వలేదు. చివరికి ఆంధ్ర రాష్ట్రం ఉంది ఎవరైనా కోడి గుడ్లు వేసి పంజాలు వేసుకునేవాడు, ఒకరు కూడా పంజాలు వేసుకునేవాడు, అతను చిక్కు ఆడుకునేవాడు, కోటి మీద కూర్చొని చిక్కు ఆడుకునేదాం అతనిగా అనేది మనం కోరం పోకూడదు. చివరికి ఆంధ్ర రాష్ట్రం మేధావులు వైట్ చదువుకున్న వాళ్ళు జ్ఞానం ఉద్యోగాలు వెళ్ళి కొంతమంది హైదరాబాద్ కొంతమంది గోరా కొంతమంది కోటా కొంతమంది ముంబై కొంతమంది అమెరికా కొంతమంది ఆస్ట్రేలియా కొంతమంది ఇంకా కొంతమంది వెళ్ళిపోతారు దేశంలో ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు. చివరికి అక్కడ ఉండేదంతా ఏ చదువు సంధ్యా రాక ఏదో పాము పోక ఏం జాను తెలియక బయటకు పోతే పక్కలేమనుకునే వాళ్ళు ఏదో ఒక 2 ఇయర్ పెన్షన్ వస్తే అతను 2 రూపాయలు బియ్యం పగటిస్తే ఆ బియ్యం తెచ్చుకొని ఆ పథకాలతోటి ఈరోజు జీవితం అలా చూసుకునే బ్యాచ్ంది చివరికి ఆంధ్ర రాష్ట్రంలో. గమ్ము ఉన్నవాడు పట కలిగిన వాడు ఆ సాధారణ పర్సెంట్ ఏదైనా 10 సంవత్సరాలు ఖచ్చితంగా చంద్రబాబు రూల్ అవుతారు. ఎందుకంటే ఒకసారి చూద్దాం అనుకున్నా చూసారా చాప్ క్లోజ్ అయిపోయింది, హ్యాండిల్ చేశారు.